తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరం నియోజకవర్గంలో గ్రామ సర్పంచులకు, కౌన్సిలర్లకు, అధికారులకు బహిరంగ మల విసర్జన నిషేధం, వనం మనం కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు పాల్గొని మాట్లాడుతూ, ఆగస్టు 15వ తేదీ నాటికి గ్రామాల్లో పూర్తి స్థాయిలో బహిరంగ మల విసర్జన నిర్మూలించాలని సూచించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భీమవరం, వీరవసరం మండలాలకు సంబంధించిన తహసీల్దారులు, మండల అభివృద్ధి అధికారులు, పార్టీ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దీని గురించి ఇంత సీరియస్ గా మనం మాట్లాడుకుంటానికి గల కలెక్టర్ గారు మీటింగ్ పెట్టినా, ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టినా, ప్రధానమంత్రి గారు చెప్పినా దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక మనిషి బహిరంగ మల విసర్జనకి వెళితే దాని వలన వచ్చే రోగాలు ఇన్ని అన్నీ కాదు. ఒక మనిషి మల విసర్జనకు బయటికి వెళితే ఆ వచ్చే రోగం వల్ల ఆ మనిషి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక వయసు వచ్చిన బిడ్డ రోడ్డు మీద నుంచుని బహిరంగ మల విసర్జనకు వెళ్తామంటే ఎంత ఇబ్బంది ఒకసారి ఆలోచించండి. అటు నుంచి మనిషి నడిచితే లేచించుకోవాలా, అటు సైకిల్ వెళ్తే లేచించుకోవాలా, అటు లైట్ వెలుతురు కనపడితే లేచించుకోవాలా. ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే నేను పేపర్ మీద నిర్ణయం తీసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ గ్రామంలో టాయిలెట్ కట్టకపోయినా, ఎవరు టాయిలెట్ కట్టకపోయినా ఆ సర్పంచ్ మా దగ్గరికి వచ్చి 1 రూపాయి నిధులు అడిగే అవకాశం కోల్పోతారో, కనీసం నా ఆఫీస్ కూడా రాను. ఎవరైతే 100% టాయిలెట్ కట్టారో ఆ పంచాయతీకి 5 లక్షల రూపాయలు మీ గ్రామానికి ఖర్చు పెట్టుకోవడానికి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు నేను ఇస్తాను. భీమవరం పట్టణంలో బుధవారం ఇంటింటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నియోజకవర్గ కన్వీనర్ గంధి శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆయన కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అధికార పార్టీపై పోరాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన అధ్యక్షులు పి నరసింహారావు, మండల కన్వీనర్ టి ఏడుకొండలు, పలువురు వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని గణపవరం సర్పంచ్ కునిరెడ్డి సోమేశ్వరరావు అన్నారు. బుధవారం కలాం ప్రథమ వర్ధంతిని గణపవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత హ్యాండ్లూమ్స్ బోర్డు డైరెక్టర్ నంద్యాల రామలింగరాజు మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్ప వ్యక్తి కలాం అని కొనియాడారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు అల్లూరి గంగరాజు కలాం జీవిత చరిత్రను వివరించారు. పట్టణ ప్రముఖుడు దిందుకూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ, కలాం నిరామర జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సంస్థ మండల అధ్యక్షుడు కాకర్ల వినాయకం, కోశాధికారి పెరుమల ఆంజనేయులు, శ్రీ దుర్గాంబ సమేత సువర్ణేశ్వర స్వామి దేవస్థానం మాజీ అధ్యక్షుడు దండు రాము, ముగ్గల్ల సహకార సంఘ అధ్యక్షుడు గంటా అన్నవరం తదితరులు పాల్గొన్నారు. తొలుత కలాం చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గణపవరం మండలంలోని అన్ని పాఠశాలల్లో వన మనం కార్యక్రమం కింద ఈ నెల 29న మొక్కలు నాటాలని గణపవరం ఎంఈఓ ఏవి రామరాజు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల్లో భాగంగా మండలంలోని ప్రతి పాఠశాలలో మొక్కలు నాటాలని ఆయన కోరారు. కాగా బుధవారం పిప్పల ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఏ నిధుల వినియోగంపై ఆడిట్ విభాగం వారు ఆడిట్ నిర్వహించారు. పాఠశాలల గణాంక వివరాలను పరిశీలించి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఏవి రామరాజు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, మండలంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా కమిటీల ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ వెలువడిందని, ఆయా గ్రామాల్లో పాఠశాలలకు ఈ ఎన్నిక నిర్వహించాలని,
మండల విద్యాశాఖ అధికారి పివి పాపారావు పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం మండలంలోని సర్పంచులతో ఎంఈఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పాఠశాల అభివృద్ధికి ఈ కమిటీ ఎంతో కీలక పాత్ర వహిస్తాయని, సర్పంచులు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో కీలకమైన చురుకైన వ్యక్తులను ఎన్నిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మరో వారం రోజుల్లోగా ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సిందిగా ఆయన ప్రధాన ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎవరో సర్పంచులు ఎంపీటీసీలు ఎక్కడ ఉన్నారు కాబట్టి మరి ఆ విషయం మీద కొంచెం దృష్టి పెట్టండి. మా స్కూల్లో చదివే పిల్లల పేరెంట్స్ వాటర్ పోతారు, వాళ్ళు కమిటీ మెంబర్స్ వెళ్ళుకోవాలి. ఆ మెంబర్స్ సంబంధించి ఒకళ్ళు సర్పంచ్ గారు వైస్ చైర్మన్ గారు వెళ్ళుకుంటారు. వీరి కాక ఆరుగురు ఎక్స్టెన్షన్ సభ్యులు ఉన్నారు, ఇద్దరు సభ్యులు కార్పొరేట్ సభ్యులు ఉన్నారు. దాతలు కానీ మరి పాఠశాల అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు కానీ ఉన్నారు. ఈ 8 మంది ప్రతి చోట ఉంటారు. మరి మిగిలిన ఎలక్షన్ లో పాల్గొనే సభ్యులు మాత్రం తప్పనిసరిగా పేరెంట్ అయి ఉండాలి. అక్కడ పోటీ చేసే కూడా పేరెంట్ అయి ఉండాలి. ప్రతి క్లాస్ కి 3 సభ్యులు ఉంటారు. హై స్కూల్ ఉన్నటువంటి 6th, 7th, 8th 3 క్లాస్ వరకే, 9th, 10th ఆర్మీఎం పదిలో రావు, ఆర్మీఎస్ పదిలోకి వెళ్ళిపోతాయి. తాడేపల్లిగూడెం గున్నం ఫంక్షన్ హాల్లో బుధవారం లయన్స్ క్లబ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్లబ్ ఇయర్లీ కోఆర్డినేటర్ గా గట్టి మాణికారావును నియమిస్తూ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా మాణికారావు మాట్లాడుతూ తనను నియమించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తలసేమియా వ్యాధితో బాధపడే బాలలను గుర్తిస్తామని, వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తామని గట్టి తెలిపారు. తొలుత సంస్థ నెలవారీ కార్యకలాపాల గురించి క్లబ్ అధ్యక్షుడు వివి నాగేశ్వరరావు సభ్యులకు చదివి వినిపించారు. ఈ సమావేశంలో క్లబ్ సభ్యులు గ్రంథి సత్యనారాయణ, ఎం రాజా తదితరులు పాల్గొన్నారు. జిఎల్పి కోఆర్డినేటర్గా నన్ను నియమించినందుకు, దానికి ముఖ్యంగా లీడర్షిప్ లో మరి అత్యున్నత సేవలు అందించే దిశగా ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు చెప్పారు ఒక అద్భుతమైనటువంటి తలసేమియా వ్యాధి గురించి. ఈ వ్యాధి గురించి తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలు 24 మంది నేను ఐడెంటిఫై చేశాను. వీళ్ళందరికీ ఒక డాక్టర్ గారు విజయవాడలో చూస్తున్నారు. ఆయన దగ్గర అయితే ఒక 500 మంది మన వెస్ట్ ఈస్ట్ కృష్ణా ఏరియా నుంచి ఉన్నారు. వీళ్ళు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే కనుక బ్లడ్ కంటిన్యూ వచ్చేస్తుంటుంది. వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి అట్లా చేయగలిగితే కనుక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మంచి మరి లైఫ్ ఇచ్చినట్టు వాళ్ళు అవుతాం. డాక్టర్ బాబ్జీ గారు చెప్పినట్టుగా మన థీమ్ ఏదైతే సర్వీస్ ఇస్ ద ఛాలెంజ్. ఈ నూతన దృక్పథంతో ఏదైతే నీడ్స్ ఉన్నాయో వాటిని మనం సమీకరించుకుంటూ అవసరాలు తీర్చాల్సిన నైతిక బాధ్యతను కలిగి ఉండేటువంటి మరి ఒక ఆలోచన దృక్పథంలో ఏర్పడేటువంటి లైనజోన్ లో మరి తప్పనిసరిగా ఇటువంటి బాధ్యతలను మనం చేపట్టాలా. మరి దీనికోసం మరి రిలీవ్ అంగం ప్రోగ్రామ్ లో మరి డాక్టర్ చిన్న సత్యనారాయణ గారు మరి ఆ ప్రోగ్రామ్ టేకప్ చేసినట్టే మా పదవి కుమార్ గుప్తా గారు, మేము కూడా 5,000 నుంచి 10,000 మందికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు. గోదావరి అంత్య పుష్కరాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా 3 రోజుల్లో మహాప్రదువు ప్రారంభం కావడంతో ఈ నెల 31 నుంచి పుణ్యస్థానాలకు రాజమహేంద్రవరానికి భక్తులు తల్లి రానున్నారు. దీంతో పలు శాఖల అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. బారికేడ్లు, సిసి కెమెరాలు, ఇతర సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నాయి. అదనపు సిబ్బందిని తీసుకువచ్చి పనులు వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంత్య పుష్కరాలకు ముందే గోదావరికి వరద రావడంతో ఎగువ ప్రాంతం నుంచి చెత్త, మట్టి పెద్ద మొత్తంలో కొట్టుకురావడంతో ఘాట్లను శుభ్రం చేయడంలో అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇదే విధంగా పోలీస్ శాఖ రూట్ మ్యాప్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. పీగన్నవరం నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఆగస్టు 15వ తేదీ నుండి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని శాసనసభ్యులు పులపతి నారాయణమూర్తి తెలిపారు. బుధవారం అంబాజీపేటలోని బెల్లం బాబు గారి మిల్లులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం సుమారు 1,500 ఇళ్లు మంజూరు చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. అంబాజీపేట మండలంలో పలు వాటర్ ట్యాంకులలో నాసిరకం ఫిల్టర్లు వాడారని, దీనితో ప్రజలకు మంచినీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు డివివి సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ హరిగర బలరామూర్తి,
మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు కాండేరు గోపాలకృష్ణ, శంకర బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 5 లక్షల ఇల్లు దోచేసింది, కట్టలేదు, కడితే పర్వాలేదు, కట్టకుండా దోచేసింది. ఆ ఆర్థిక సమస్య మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అయితే దానివల్ల ఇప్పుడు షేర్ తీసుకుంటుందండి కేంద్రం. ఎలా చేసుకుంటుందంటే పిఎంఏవై ప్రైమ్ మినిస్టర్ ఆవాజ్ యోజన హౌస్ పథకం ఉన్నారో ఇల్లుండి పట్టాలు తీసుకున్నట్టు ఉంటే మాత్రం అవి కంపల్సరీగా మాత్రం మీ అండబాజ్ చేసుకోమని అధికారులు అందరికీ మేము ఆదేశాలు చేయడం జరిగింది. ఆగస్టు 15 మీ అంబాజీ పడి నుంచే మొదలు పెడుతున్నామండి పట్టాలు ప్యూర్లీ ఆగస్టు 15 ఇస్తామండి. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మనమని పుల్లెట్ గురు వాస్తవ నమ్మని అక్కడ ఎంపీపీ గారు సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలను మనం తీసుకొచ్చే. అంబాజీపేట మార్కెట్ యార్డ్లో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివిధ సలహాలు సూచనలు అందించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇక్కడికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ముందుంచారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పద్ధతి, తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధించిన వంటి విషయాలను రైతులకు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన స్థానిక శాసనసభ్యులు పులపతి నారాయణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ సభ్యులకు వివరించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం వల్ల రైతులకు వ్యవసాయ కూలీలు అందుబాటులో ఉండడం లేదని, దీంతో రైతులు కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పథకానికి రైతులకు అనుసంధానం చేసే దిశగా నివేదిక సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచ్ శంకర్ సచ్చివేని అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ ఆర్ రాధాకృష్ణ, ఎస్ గులాం, డిఎన్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు డివివి సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ అరిగర్ బలరామూర్తి, జేడి జే ఎల్జీఆర్, ఏఓ మట్టపతి విజయలక్ష్మి, ఎంఈఓలు పాల్గొన్నారు. పెట్టుబడి రాకపోవడం ఇంతవరకు హానికరం చేస్తుందంటే రైతాంగానికి. ఇవాళ రైతులు కూడా కొబ్బరి తీసే రైతులు లేరు, అంటే కార్మికులు లేరు. ఇవాళ 1000 కొబ్బరికాయలు రైతులు దింపు చేస్తుంటే 200 రూపాయలు ఇస్తున్నారు. కింద కూలి మోపులు మోసేవాడికి 400 రూపాయలు ఇస్తున్నారు. మహిళలకి 200 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం ఈ పంట అంతా కలిపి వీటికి ఇవ్వడానికి సరిపోతుంది. ఇంకా రైతు మిగిలిన ఏముంటుందండి శ్రమ? అటువంటి కార్యక్రమంలో చేసినటువంటి కార్యక్రమంలో మేము కూడా మాట్లాడాము రైతుకు అనుసంధానం చేయమని. ఈ యొక్క ఉపాధి పథకం రైతుకు అనుసంధానం చేయమని మొన్న కూడా మేము తీర్మానం చేసి ఇచ్చాం. అదేవిధంగా మీరు కమిషన్ వచ్చారు కాబట్టి ఎక్కువగా మనం రైతులకు ఉపయోగపడేది ఈ పంట గురించి కాదు. కానీ ఈవేళ ఎంతవరకు మనం వ్యవసాయం పని చేసుకోవాలో తెలియదు. మీరు యంత్రాలు ఇస్తున్నారు, మేనఫావర్ లేదా యంత్రం ఎందుకు ఉపయోగపడుతుందండి? తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం గురువారం పెద్దాపురంలో జరుగుతుందని పార్టీ కార్యాలయ కార్యదర్శి మందాల గంగసూరి నారాయణరావు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని అన్నారు. అనంతరం 11 గంటల నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయ కమిటీలతో సమీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు గమనించాలని కోరారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా పరిశీలకులు నిమ్మల రామానాయుడు పాల్గొంటారని తెలిపారు. ఎక్సైడ్ జీవిత బీమా కంపెనీలో సేల్స్ మేనేజర్ పోస్టులకు ఈ నెల 29న 10 గంటలకు అమలాపురంలో ఉప ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె శాంతి తెలిపారు. ఎంపికైన వారు అమలాపురం పరిసర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. 10వ తరగతి ఆపై చదివిన 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు అభ్యర్థులు ముఖాముఖికి అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు విద్యార్థి పత్రాలతో హాజరు కావాలని అన్నారు. ఈనాటి బంగారు మాట, కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నిస్తే విజయం నీదే. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.